మంది అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, లేదా అంతకంటే బిలో పూర్ పీపుల్ కూడా ఉంటారు. మనకి లైఫ్లో బాగా అలవాటైన థింగ్ ఏంటంటే పోరాడడం. చిన్న చిన్న వస్తువు కొనే దగ్గర నుంచి, ఇప్పుడు కొనాలా వద్దా డబ్బులు లేవు కదా కొంచెం ఆగి కొందాం తర్వాత చూసుకుందాం అనే దగ్గర నుండి ఎడ్యుకేషన్ లాంటి పెద్ద పెద్ద విషయాల్లో కూడా మనం చేసేది ఏంటంటే పోరాడడం. డబ్బులు లేకపోవడం వల్ల ప్రతి దానికి మనం స్ట్రగుల్ అవుతూనే ఉంటాము. కానీ అన్నిటికంటే వర్సెస్ట్ సినారియో ఏదైనా ఉందంటే అది లైఫ్కి డెత్కి మధ్యలో డబ్బులు లేకపోవడం వల్ల పోరాడుతుంటారు చూడు. అది చాలా అంటే బాధాకరమైన విషయము. నేను ఈ వీడియోలో అలాంటి ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే మీరు మీకు చేతనైనంత హెల్ప్ చేస్తారని. ఇట్స్ రియలీ రియలీ ఎసెన్షియల్ అనమాట. ఒక పాప బ్రతుకుతుంది, ఒక లైఫ్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము. సో విషయం ఏంటంటే మన సత్తుపల్లికి చెందిన ఒక కప్పులు పూర్ణచంద్రరావు అండ్ లక్ష్మీ తిరుపతమ్మ, వీళ్ళకు పుట్టిన సెకండ్ డాటర్ కుందనికా శ్రీ. ఈమె పుట్టడంతోనే కాంజెనటల్ డిఫెక్ట్తో పుట్టింది, అంటే బై బర్త్ డిఫెక్ట్స్ అంటారు కదా అది, బిలియరీ అట్రీషియా అని చెప్పి ఒక లివర్కి సంబంధించింది అనమాట. అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్లో ఫ్యాట్స్ ఉంటాయి కదా, అవి డైజెస్ట్ అవ్వాలి అంటే బైల్ అనేది కావాలి బాడీలో. మనం తిన్న దాంట్లో ఉన్న ఫ్యాట్స్ డైజెస్ట్ అవ్వాలంటే ఆ బైల్ లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది, చేసి గ్యాల్ బ్లాడర్కి కొన్ని డక్ట్స్ ద్వారా పంపించి అందులో దాచిపెట్టుకుంటుంది అనమాట. మనం ఎప్పుడైతే ఫ్యాట్స్తో కూడిన అంటే మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు గ్యాల్ బ్లాడర్ నుంచి మళ్ళీ డక్ట్స్ ద్వారా ఇంటెస్టైన్లోకి వచ్చి అరుగుదలలో హెల్ప్ చేస్తుంది అనమాట. కానీ ఈ పాపకి పుట్టడంతోనే ఆ డక్ట్స్, బైల్ ట్రావెల్ అయ్యే డక్ట్స్ అన్నిటిలో డిఫెక్ట్ ఉండడం వల్ల తను జాండిస్ కామెర్లు అంటారు కదా, స్టార్టింగ్ నుంచి బిలియరీ అట్రీషియాతో సఫర్ అవుతుంది. అండ్ దానివల్ల లివర్, ఇప్పుడు లివర్ నుంచి లివర్ ప్రొడ్యూస్ చేసిన బైల్ కిందకి వెళ్లకుండా గ్యాల్ బ్లాడర్లోకి లివర్లోనే అక్యుములేట్ అయిపోతుంది. అప్పుడు అది ఉబ్బిపోయి ఆ పేషెంట్స్లో ఏంటంటే అబ్డోమినల్ డిస్టెన్షన్ అయి పొట్ట ఉబ్బిపోతుంటుంది అనమాట. ఏడుస్తుంటారు నొప్పికి పిల్లలు. సో ఇక్కడ ఏంటంటే బిలియరీ అట్రీషియా డాక్టర్స్ రికగ్నైజ్ చేయగానే కసాయి ప్రొసీజర్ అని చేస్తారు అది ట్రీట్మెంట్ లాగా. బట్ అది అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిందనమాట. బట్ హైలీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ డోనర్ కోసం కాదు, డోనర్ కూడా ఉన్నారు, లివింగ్ డోనర్, వాళ్ళ మదరే నేను నా లివర్ ఇస్తానని చెప్పి ముందుకొచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనీ అనమాట. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా, అది మేజర్ ఆపరేషన్. సో హాస్పిటల్ చెప్పిన యాక్చువల్ ఖర్చుల ప్రకారం అది 22 lakhs అవుతుంది. ఇక్కడ నేను అటాచ్ చేస్తాను 22 lakhs అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా, వాళ్ళకి ఎఫోర్డ్ చేయలేరు వాళ్ళ ఫ్యామిలీ. మనమందరం ఒక తల ఒక చేయి వేసి కొంచెమైనా హెల్ప్ చేయగలిగితే మన వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది. సో నేను డీటెయిల్స్ ఇస్తాను, బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ ఫోన్పే నెంబర్ అది కూడా ఇస్తాను మీకు. ఇది తక్కువ అమౌంట్ అది ఎక్కువ అమౌంట్ అని ఏం లేదు, మీరు ఎంత వేసినా ఎవ్రీ సింగిల్ రూపీ కౌంట్స్. ఓకే, అది చాలా హెల్ప్ అవుతుంది. తనకి ఆపరేషన్ చేస్తేనే సర్వైవ్ అవుతుంది. బికాస్ అది ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ లెక్క, అంటే ఇప్పుడు కిడ్నీ పోయిన వాళ్ళు ఎండ్ స్టేజ్లో ఎట్లుంటారు సేమ్ అట్లా ఎండ్ స్టేజ్ లివర్ అనమాట. లివర్ ఉండేది బాడీకి ఒక్కటే, అది లైఫ్ థ్రెటనింగ్ కాబట్టి. సో మీకు తోచినంత సహాయం మీరు చేయగలిగితే ఇట్ విల్ కమ్ బ్యాక్. మనం ఏ మంచి చేసినా మనకి తిరిగి వస్తుంది కదా ఏదో ఒక రూపంలో. మన వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది అంటే అంతకంటే మంచి విషయం ఇంకోటి ఏమైనా ఉంది, మన పర్పస్ ఆఫ్ ద లైఫ్ సర్వ్ చేసినట్టే మనం. సో ప్లీజ్ ఎవరైనా మీకు సాయం చేయాలనిపిస్తే ముందుకు రండి, మీకు నెంబర్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, మీరు కావాలంటే వాళ్ళతో మాట్లాడవచ్చు అండ్ మీకు చేతనంత సాయం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి సో దాట్ వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయాలనిపిస్తే ఫ్యామిలీకి హైలీ యూజ్ అవుతుంది.